అందరికీ ప్రైజ్ ద లార్డ్. సమయం ఇచ్చిన అన్నయ్యకి వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. నా సాక్ష్యం ఏంటి అంటే 21 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్లో దేవుడు నన్ను ఎంతగానో బలపరిచాడు. డే 1 నుంచల్లే దేవుడు నాతోటి వాక్యం ద్వారా మాట్లాడారు. పాడద్రోయబడిన బలిపీఠం సరిచేయబడుట అన్న మాట ద్వారా దేవుడు నాతో మాట్లాడారు. ఆ రోజు వాక్యమును బట్టి నా జీవితంను సరిచేసుకుని నా బలిపీఠంను కట్టుకున్నాను. అట్లా స్ట్రాంగ్గా దేవుడు ముందుకు నడిపించాడు. ప్రతి దినం ఒక నూతనముగా దేవుడు బలము చేత శక్తి చేత నన్ను నింపుచు వాక్యం ద్వారా నాతో మాట్లాడుతూ బలపరుస్తూ నడిపించాడు. అయితే అంతా మంచిగానే ఉంది, ప్రార్థన చేస్తున్నాను. కానీ డే 9th రోజు, అంతకన్నా ముందు 1 డే బిఫోర్ నుంచి ఎంత ప్రార్థన చేసినా అంత సాటిస్ఫాక్షన్ వస్తలేదు, అంత సంతృప్తి అనిపిస్తలేదు. మొత్తం అంత కన్ఫ్యూజన్, క్లమ్జీగా అనిపిస్తుంది. అయితే డే 9th రోజు చీకటిలో నీకు వెలుగు కలుగును, దేవుడు వెలుగు కలుగునని చెప్పాను అని దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడారు. యెహోవా మహిమ నీ మీద ఉదయించను, నీకు వెలుగు కలిగినదని అన్న మాట ద్వారా దేవుడు నన్ను దర్శించాడు. అప్పుడు నూతనమైన బలము చేత గొప్ప సన్నిధి నేను పొందుకున్నాను. అదే కాకుండా డే 9th రోజు కూడా దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడారు. లాస్ట్ 1.5 మంత్ నుంచి సివియర్ నెక్ పెయిన్ నుంచి నేను సఫర్ అవుతుండే. దేవుడు ఆ రోజు వర్షిప్లా నీ నెక్ పెయిన్ నుంచి వెళ్ళి నీకు విడుదల ఇస్తున్నారని చెప్పారు అన్నయ్య ద్వారా. అప్పుడు నేను ఇన్స్టెంట్ హీలింగ్ పొందుకున్నా. మరలా అది పెయిన్ ఎప్పుడు కూడా నాకు రాలేదు. ఆ రోజు కూడా నువ్వు నిరుకటిన తోట వలె ఉబుకుచుండు ఊట వలె ఉండు అని దేవుడు ఆ వాక్యం ద్వారా నన్ను దర్శించి ఆత్మీయ జీవితంలో ఎంతగానో బలపరిచాడు. మళ్ళీ డే 14th రోజు స్వస్థత నీకు శీఘ్రంగా కలుగును అన్న వాగ్దానం ద్వారా దేవుడు నన్ను దర్శించి ఆ వాక్యంను బట్టి నన్ను బలపరిచాడు. ఆ రోజు కూడా నేను ఉన్న శరీర బలహీనతల నుంచి హీలింగ్ పొందుకుని స్వస్థత పొందుకున్నాను. ఆత్మీయ జీవితంలో ఎంతగానో బలాభివృద్ధిని పొందుకున్నాను. అదే కాకుండా లాస్ట్ 25th సండేకి 2 డేస్ బిఫోర్ నుంచి ఫ్యూచర్ విషయమై ఫర్దర్గా నేను ఏం చేయాలన్న ఒక కన్ఫ్యూజన్లో ఉండి బాగా కృంగిపోయి ఎటు తోచని స్థితిలో ఉండే చాలా భయపడ్డా. దేవుడు సహాయం చేస్తే బాగుండని, దేవుడు నాతోటి ముఖశూటిగా మంచిగా మాట్లాడితే బాగుండు, దేవుడు నన్ను ఆదరిస్తే బాగుండని ప్రార్థన చేస్తున్నా. ప్రార్థన చేస్తుంటే దేవా ఒక్కసారి నీ స్వరము వినిపించు, నేను నీ పక్కనే ఉన్నాను, భయపడకు, నేను నీకు తోడై ఉన్నానని ఈ వర్డ్ చెప్పి నాతో మాట్లాడు ప్రభు, నాకు ఆదరణ దయచేయని ప్రార్థన చేసిన. మళ్ళీ దాని తర్వాత నువ్వే మాట్లాడాలో నేను ఎలా అనేసి కొంచెం భయమైంది. కానీ సండే రోజు చర్చికి వచ్చినాక వర్షిప్లో దేవుడు అదే మాటలు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము అనేసి దేవుడు వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం ద్వారా దేవుడు నాతో మాట్లాడి ఎంతగానో బలపరిచాడు. మళ్ళీ వాక్యంను బట్టి కూడా దర్శించారు. దానియేలు ఫాస్టింగ్ ప్రేయర్స్ని బట్టి నా ఆత్మీయ స్థితి ఇంక్రీజ్ అయింది. దేవుడు ప్రార్థనలో పోరాడుటకు శక్తినిచ్చారు, ప్రార్థనలో పోరాడుటకు నన్ను నిలబెట్టాడు. వాక్యంను బట్టి దేవుడు నన్ను ఎంతగానో బలపరిచాడు. ఇది నా సాక్ష్యం. ఇంకొకటి ఏంటంటే లాస్ట్ వీక్ దానియేలు ఫాస్టింగ్ ప్రేయర్స్ అయిపోయిన తర్వాతకి 2 డేస్ తర్వాతకి బాగా హెల్త్ సఫర్ అయినా, చాలా సిక్ అయినాను. దేవుని సన్నిధిలో ఎంతగానో ప్రార్థన చేస్తున్నాను. అప్పుడు మటుకు విడుదల కలుగుతుంది. మళ్ళీ తర్వాత ఎంత బలంగా ప్రార్థన చేస్తే అంతగా సఫరింగ్ ఎక్కువ అవుతుంది. లాస్ట్ మండే రోజు అయితే ఇంకా సివియారిటీ ఎక్కువ అయిపోయింది. అయినా కానీ దేవుని సన్నిధిలో ఇంకా అట్లనే కనిపెట్టుకుని ఉన్నా. నైట్ ఇంటికి వెళ్ళాక ప్రార్థన చేస్తున్నా. ప్రార్థన చేస్తే అసలు విడుదల వచ్చేంత వరకు ప్రార్థన ఆపాలనిపిస్తలేదు. ఎంత ప్రార్థన, ఎంత బలంగా ప్రార్థన చేస్తే సివియారిటీ అంత ఎక్కువైతుంది. అప్పుడు యాకోబు ప్రార్థన చేస్తున్నాని దానియేలు ఫాస్టింగ్ ప్రేయర్లో అన్న చెప్పిన ఆ మెసేజ్ గుర్తుకొచ్చింది. అదాన్ని జ్ఞాపకం పెట్టుకొని అట్లనే పోరాడుతున్నా, అట్లనే ఇంకా ప్రార్థన చేస్తున్నాను. దైవ సేవకులకు ఏమి చెప్పలేదు హెల్త్ బాగాలేదని. తర్వాత అట్లనే సఫర్ అయినా 5 డేస్ కంటిన్యూగా అట్లనే సఫర్ అయినా కానీ ప్రార్థన చేయడం అయితే మానలేదు. అప్పుడు గుర్తుకొచ్చింది స్వస్థత ఆలస్యం అవుతుంది ఎందుకు అని అంటే దేవుడు ఓపికతోటి ఇంకా దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉండడానికి, ఇంకా ప్రార్థనలో స్ట్రాంగ్గా పోరాడడానికి దేవుడు నన్ను ప్రిపేర్ చేస్తుండేమో అనుకొని ఇంకా అట్లనే మనసు స్ట్రాంగ్ చేసుకొని ముందుకు సాగినాను. దాని తర్వాతకి వెనస్డే రోజు దైవ సేవకులతోటి చెప్పి ప్రార్థన చేయించుకున్న, దేవుడు విడుదలనిచ్చిండు. ఇప్పుడు మంచి ఆరోగ్యం ఇచ్చిన దేవా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ చిన్న సాక్ష్యంను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నా కొరకై ప్రార్థన చేసిన అన్నయ్యకి వందనాలు. గడిగా చప్పులు కొడుతూ అందరు కొట్టారు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. డానియేలు ఫాస్టింగ్ ప్రేయర్స్ చాలా ఆశీర్వాదకరంగా ఉన్నాయి. ఆత్మీయ జీవితంలో బలపరిచేటట్లుగా దేవుడు దీవించాడు. చాలా శ్రేష్టమైన వర్తమానాలు దేవుడు మనకిచ్చాడు. ఇంకో మాట చెప్పాలంటే ఎలాంటి పరిస్థితి అయినా ఉండాలి, ఆ 21 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్లో అటెండ్ అయిన వారి జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి.
వాక్యం అర్థమైనా కాకపోయినా, వారు వాక్యం విని బలపరచబడ్డా లేకపోయినా, ఫాస్టింగ్ ఉపవాస ప్రార్థన ఎవరైతే ఉంటారో వారి జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఎందుకంటే ఉపవాసం ఉండమని దేవుని వాక్యం చెప్తా ఉంది కనుక. మీలో చాలామంది ఫాస్టింగ్స్ ఉన్నారు, జాబ్ చేసేవాళ్ళు వారు అంటే కొన్ని రకాలుగా ఉన్నారు. కొంతమంది దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. వాక్యాన్ని బట్టి బలపరచబడడం అనేది చాలా ఆశీర్వాదకరమైంది, చాలా దీవెనకరమైంది. అనారోగ్య పరిస్థితులలో దేవుని వాక్యం జ్ఞాపకం రావడము, ఆ వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయడము అనేది నిజంగా అది చాలా సంతోషాన్ని కలగజేసే ఒక అంశమై ఉన్నది. పరిస్థితులు తారుమారు అయిపోతూ ఉన్నప్పుడు యాకోబు చేసిన ప్రార్థన జ్ఞాపకం రావడం అనేది చాలా ఉన్నతమైనది, గొప్ప కార్యం అది. అలా వాక్యం ద్వారా ప్రతి వ్యక్తిని వెనువెంట దేవుడు దర్శించి నడిపించును గాక. ఆమెన్. ఆ సాక్ష్యాలను బట్టి నేను సంతోషిస్తున్న 21 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్లో చాలా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ఈ సంవత్సరం చాలా మిస్ అయిపోయినారు, ఎందుకంటే ఎవరికి ప్రార్థన చేయడం అన్నారు, కానీ వితౌట్ ప్రార్థననే చాలామంది జీవితాల్లో దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఆమెన్. ఇంకా నేను ప్రార్థన చేసినా చేయకపోయినా తర్వాత సంగతి, కానీ ఏ ప్రేయర్ లేకుండా నేను ఎవరితో మాట్లాడకుండా ఎన్ని గొప్ప సాక్ష్యాలను దేవుడు ఇస్తున్నాడో మీకు మనం చూస్తూ ఉన్నాం. సో నన్ను కాదు, దేవుణ్ణి చూడాలా, దేవుని మహిమ కొరకు మనము నిలవబడాలా. ఇక్కడ నేను ప్రేయర్ చేసినా చేయకపోయినా మీరు కేవలం సర్వీస్ అటెండ్ అయితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్. దేవుని సన్నిధి, నా ఉద్దేశం ఏంటంటే నన్ను బట్టి కాదు, నేను నన్ను బట్టి అసలు కాదు, కానీ నీ సన్నిధిని ఆకర్షించబడి రావాలా. ఆమేన్. నీ సన్నిధి చేత వారు తృప్తి చెంది అలాగునా నీ సన్నిధికి రావాలా. నేనున్నా లేకపోయినా నేను వాక్యం చెప్తున్నా, ఆ వాక్యంలో ఉన్న శక్తి, ఆ ప్రసన్నత, దేవుని యొక్క సన్నిధి ఏదైతే ఉందో, ఆ రుచి చూస్తారు కదా, రుచి చూసిన వాడు ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి దూరం అవ్వడు. కాబట్టి నేను ఆ సన్నిధి మీరు రుచి చూడాలని ఆశపడతా ఉన్నా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమెన్. ఇంకా ఎవరైనా సాక్ష్యాన్ని పంచుకోవాలనుకుంటే